आदिलाबाद जिला लो यूनिवर्सिटी साधन कोसम विद्यार्थुलनु एकं चेस्तुन्नारु जेडपी माजी चेयरपर्सन सुहासिनी रेड्डी दीनिलो भागंगा जिल्लालोनी कलाशालल्लो पर्यटिस्तू विद्यार्थुलतो अवगाहन कार्यक्रमालु चेपडुतुन्नारु यूनिवर्सिटी लेनी कारणंगा तमलांटी पेदलु चदुवुलकु दूरं कावाल्सिन परिस्थितुलु एर्पडुतुन्नायनि विद्यार्थुलु वापोतुन्नारु इक इदे अंशंपै मरिंत समाचारं मा प्रतिनिधि जोशी अंदिस्तारु జిల్లాకు యూనివర్సిటీ మండలానికో డిగ్రీ కళాశాల ఇది ఉద్యమ కాలం నుండి కూడా కేసీఆర్ ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు చెప్తున్నటువంటి మాట అయితే గడిచిన 7.5 సంవత్సరాల్లో ఇది చూసినట్లయితే చాలా వరకు ఇది కార్యరూపం దాల్చినట్లుగా తెలుస్తోంది ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బీజేపీకి చెందినటువంటి సీనియర్ లీడర్ ఉమ్మడి ఆదిలాబాద్ మాజీ జడిపి చైర్పర్సన్ సుహాసిన్ రెడ్డి ఈ విషయానికి సంబంధించి పలు కళాశాలలు తిరుగుతూ కూడా విద్యార్థుల్లో అవగాహన పెంపొందిస్తున్నారు వారిని అడిగి దీనికి సంబంధించిన మరిన్ని విషయాలు తెలుసుకుందాం చెప్పండి మేడం ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి యూనివర్సిటీ లేనటువంటి కారణంగా ఇక్కడ విద్యార్థులకు అంటే ఏర్పడుతున్నటువంటి ఇబ్బందులు అలాగే వస్తే వచ్చేటటువంటి లాభాలు మీ విశ్లేషణ ఈ రోజు ఆదిలాబాద్ జిల్లా పరిస్థితి మనం చూస్తే అన్ని రకాలుగా అన్ని వనరులు ఉన్న జిల్లాలో అభివృద్ధి మాత్రం ఎక్కడా కూడా కనపడడం లేదు దీనికి ముఖ్య కారణము విద్యారంగంలో సరైన అవకాశాలు లేకపోవడం వల్ల విద్యార్థులు చాలా మంది ఉన్నత చదవాలంటే ఇతర ప్రాంతాలకు తరలి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి అయితే జిల్లాలో ఉన్న ఆర్థిక పరిస్థితులు ముఖ్యంగా ఇక్కడ ట్రైబల్స్ వెనకబడిన తరగతుల వారు మరి చదువు భారం అవడం వల్ల డ్రాప్ అవుట్స్ మరి నిరక్షరాస్యత ఎక్కువ ఉన్న జిల్లా ఎందుకు అంటే వారి యొక్క ఆర్థిక పరిస్థితి మరి అదే ప్రభుత్వ పరంగా గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ గాని గవర్నమెంట్ బిఎడ్ కాలేజ్ గాని గవర్నమెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇతర రాష్ట్రాలకు పక్కన మహారాష్ట్రకు పోయి చదువుతున్నారు అగ్రికల్చర్ బిఎస్సి చదవాలంటే మహారాష్ట్రనో ఇంకా ఎక్కడో పోయి చదువుకోవాల్సిన పరిస్థితి మరి ఒకవేళ ఆదిలాబాద్లో యూనివర్సిటీ స్థాపన జరిగితే ఈ కళాశాలలన్నీ ఆదిలాబాద్కి వచ్చే అవకాశం ఉంది దీనివల్ల మనం పారిశ్రామికంగా ఉపాధి పరంగా అభివృద్ధి చెందితే అవకాశం ఉంటుంది కాబట్టి ముందు ఆదిలాబాద్ జిల్లాలో విద్యాపరంగా మనము మంచి అవకాశాలు మెరుగుపరుచుకునే ఉద్దేశంలోనే నేను ఈరోజు పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల వారిని కూడా కలుపుకొని అందరితో సమావేశాలు ఏర్పాటు చేశాము అయితే ముందుగా ప్రతి ఒక్కరు కూడా సూచించింది అదే అందరూ కూడా ముందు విద్యార్థుల ద్వారానే మనం సమాజాన్ని జాగృతం చేయాలి సమాజంలో ఈ విషయం మీద యూనివర్సిటీ కావాలనే ఒక అవగాహన విద్యార్థుల ద్వారా వాళ్ళ తల్లిదండ్రులు కానీ సమాజంలో ఈ చైతన్యం వచ్చినప్పుడే అంటే ప్రజల నుంచి ఒక డిమాండ్ ఉంటే ప్రభుత్వమే దిగి వస్తుంది ఆ ఉద్దేశంతో మేము ఈ రోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది అయితే ఇప్పుడు మీరు విస్తృతంగా విద్యార్థుల్లో అవగాహన కార్యక్రమాలు అయితే చేపడుతున్నారు అంతిమంగా ఈ యొక్క అవగాహన కార్యక్రమాలు ముగిసిన తర్వాత తదుపరి మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతోంది ప్రస్తుతం కాలేజీలు ముగిసిన తర్వాత మేము సీదా డైరెక్ట్ కాలనీలో ప్రజల్లోకి వెళ్ళి గ్రామాల్లో వెళ్ళి ఆదిలాబాద్ లో యూనివర్సిటీ యొక్క ఆవశ్యకత దానివల్ల కలిగే లాభాలు లేకపోతే మనకు జరుగుతున్న నష్టాల మీద వివరించి ఒక ఉద్యమ కార్యాచరణ చేస్తాము అవసరమైతే ప్రభుత్వము దిగి వచ్చే విధంగా దీని మీద పెద్ద ఎత్తున ధర్నా కానీ దీక్షలు కానీ అవసరమైతే నిరాహార దీక్ష కూడా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అందరికీ నమస్కారం నా పేరు గాయత్రి ఆదిలాబాద్కు చెందిన జిల్లాలో నేను కళాశాలలో చదువుతున్నాను ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ తర్వాత నచ్చిన ఎడ్యుకేషన్ చేయడానికి వేరే ఊళ్ళకు వెళ్ళాల్సి వస్తుంది అది రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్కి వెళ్ళాలంటే 300 కిలోమీటర్స్ ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళడానికి మా ఇంటి సభ్యులు కానీ అమ్మ నాన్న కానీ పేరెంట్స్ కానీ ఎవరు ఒప్పుకోవడానికి చాలా ఇబ్బంది పడతారు చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది చదవడానికి కానీ మాకు యూనివర్సిటీ లేదు ఏం లేదు కానీ మాకు చదువుకోవాలనిపిస్తుంది కానీ వేరే వేరే ఆడ పోవాలా మళ్ళీ ఫ్యామిలీ టెన్షన్ ఈ టెన్షన్ అండి మాకు చాలా బాధేస్తుంది కానీ మాకు చదువుకోవాలని ఇప్పట్లో మేడం వచ్చింది మాకు ధైర్యం చెప్తున్నది మాకు ఆదిలాబాద్లో యూనివర్సిటీ కావాలి ఇంతగానో నాయకులు ఎవరు అది చెప్పింది కానీ ఏం చేయలే కానీ మాకు అయితే యూనివర్సిటీ కావాలి ఖచ్చితంగా ఇది అంటే యూనివర్సిటీ లేని కారణంగా చాలామంది పేద మధ్యతరగతికి చెందినటువంటి విద్యార్థులందరూ కూడా విద్యాపరంగా చాలా నష్టపోతున్నారని చెప్పి జిల్లాలో ఉన్నటువంటి వనరులను ప్రభుత్వం సద్వినియోగం చేసుకోకుండా నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తున్న కారణంగా పేద విద్యార్థులు వారి తల్లిదండ్రులపైన మరింత ఆర్థికంగా భారం పడుతోందని చెప్పి దీని యొక్క సాధన కోసం అవసరమైన రీతిలో అవగాహన కల్పిస్తున్నటువంటి తాము రాబోయే రోజుల్లో మరింతగా ఈ యొక్క కార్యాచరణను తీవ్రతరం చేస్తామని చెప్పి సుహాసిన్ రెడ్డి పేర్కొంటున్నారు ఆదిలాబాద్ నుండి రాజశేఖర్ జోషి రాజ్ న్యూస్